Hi guys, welcome back to my channel Divya Vlogs. So welcome back to another shopping vlog actually. So nenu ee video appudu April 1st week lo record chesanu shopping velle time lo ma sister illa wedding kante mundu. ఈ వీడియో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న వీడియో. అదేంటంటే నేను మా మాన్సీ పెళ్ళికి శారీ ఎక్కడ తెచ్చుకున్నాను అండ్ దాని ప్రైస్ ఏంటి, దానికన్నా ముందు నేను ఎన్ని శారీస్ ట్రై చేశా అండ్ శారీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏవైతే బెస్ట్ షాప్స్ ఉన్నాయి హైదరాబాద్లో నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా. సో ఈ వీడియో మేబీ లైక్ ప్రతి పర్టిక్యులర్ వీడియో అయితే తీయలేకపోయా, అంటే వెళ్ళిన షాప్ కల్లా వీడియో రికార్డ్ చేయలేకపోయా, బికాస్ నాకు అంత టైం లేకుండే. షాపింగ్ అన్నప్పుడు తెలుసు కదా అసలు టైం సరిపోదు, అందులో ఇట్స్ లైక్ డ్యామ్ హాట్ సమ్మర్, అప్పుడు అది చాలా సమ్మర్ చాలా ఎక్కువగా ఉండే. సో వీడియోస్ అంతా కాన్సన్ట్రేట్ చేసి తీయలేకపోయా, బట్ స్టిల్ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు గివ్ యూ ఆల్. చాలామంది నన్ను నేను ఏదైనా స్టోర్కి వెళ్తే ఆ స్టోర్ డీటెయిల్స్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు కింద కమెంట్స్లో, బట్ నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తే అండ్ ఆల్సో డిస్ప్లే పైన కూడా నేను పెడతాను. సో ఇప్పుడైతే మేము రాధాకృష్ణ షాప్కి వచ్చేసాము, జూబ్లీ హిల్స్లో ఉన్న రాధాకృష్ణ స్టోర్కి. నేను కూడా ఫస్ట్ టైమే వెళ్ళడం ఈ స్టోర్కి. మాత్రం నేను ముందు కూడా ఒక వీడియో పెట్టాను సేమ్ లైక్ వెడ్డింగ్ షాపింగ్ వ్లాగ్ అని. ఆ వీడియో ఎవరైతే చూడలేదో ఆ వీడియో చూసాక ఈ వీడియో చూస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది, బికాస్ అందులో కూడా నేను మోస్ట్ ఆఫ్ ద షాప్స్ అన్నీ హైదరాబాద్లో ఎక్స్ప్లోర్ చేశాను. ఆ వీడియో చేసినప్పుడే మోస్ట్లీ అన్ని షాపింగ్ అయిపోయింది మాది, బట్ అత్తయ్యకి 2 శారీస్ తీసుకోవాలి అండ్ ఆల్సో నాకు లైక్ వెడ్డింగ్ శారీ తీసుకోలేదు ఇంకా, అండ్ 2-3 శారీస్ తీసుకునేవి ఉన్నాయని చెప్పేసి వెళ్ళాము. సో ఫస్ట్ ఈ రాధాకృష్ణ స్టోర్ చాలామంది సజెస్ట్ చేశారనమాట వెడ్డింగ్ షాపింగ్కి. సో చూడడానికి వెళ్ళాము, శారీ కలెక్షన్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ అయితే వెరీ వర్తీ అనిపించినాయి కంపేర్ టు అదర్ షాప్స్. సో ఈ శారీ వచ్చేసి లావెండర్ అండ్ ఆరెంజిష్ కలర్లో, ఈ శారీ వచ్చేసి 60,000 ఉండే, బట్ నాకు చాలా నచ్చింది, చాలా చాలా నచ్చిండే. సో చాలా టైమ్స్ చూసా బట్ అంత ఎక్స్పెన్సివ్ అని తీసుకోలేదు. అండ్ ఆల్సో దిస్ శారీ వైన్ కలర్ బార్డర్ వచ్చి లైట్ పింక్ కలర్ వచ్చింది, ప్రిటీ ప్రిటీ గుడ్ శారీ, అసలు చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది, బట్ వెడ్డింగ్కి నేను వేసుకోలేదు ఇంత ఎక్స్పెన్సివ్ పెట్టి. ఇది అరౌండ్ 50 అలా ఉండే శారీ, 50,000, బట్ ఇది నేను తీసుకోలేకపోయా, బికాస్ ఇది వేసుకుంటే మనం జ్యువెలరీ కూడా దాని బేస్డ్ అయి తీసుకోవాలి. సో ట్రెడిషనల్ జ్యువెలరీకి ఈ శారీ సెట్ కాదు అనిపించింది. సో వెడ్డింగ్కి ట్రెడిషనల్ జ్యువెలరీ వేద్దామని నేను ముందే ఫిక్స్ అయిపోయా. సో దాని బేస్ చేసుకొని శారీ తీసుకోవాలని చెప్పేసి తీసుకోలేకపోయా, బట్ ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది. నైట్ వెడ్డింగ్స్ అప్పుడు ఈ శారీ వేసుకుంటే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి ఈ స్టోర్కి వెళ్ళడానికి కూడా. సో ఈ స్టోర్లో అయితే అంటే లైక్ ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది, శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ మోర్ ఓవర్ బ్రైడల్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో ఇది జస్ట్ కింద ఫ్లోరు, పైన నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తే అయితే మొత్తం కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్సే ఉన్నాయి. నేను బేసికల్లీ ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే ఏది ఆలోచిస్తానంటే ఫస్ట్ లుక్ వైజ్ శారీ ఎలా ఉంది, అంటే శారీ డే టైం కట్టుకుంటున్నామా నైట్ టైం కట్టుకుంటున్నామా, సో ఇది డే టైంలో ఎలా ఉంటుంది అండ్ లైటింగ్ లేకపోతే ఎలా ఉంటుంది, ఇవన్నీ థింగ్స్ కంపల్సరీ చూసుకుంటాను నేను. అండ్ ఆల్సో మనం వేసుకునే జ్యువెలరీ, గోల్డ్ ఆర్ డైమండ్ దానికి సెట్ అవుతుందా లేదా అలాంటివి చూసి తీసుకుంటా. అండ్ మోర్ ఓవర్ ఉన్న శారీస్ అయితే అస్సలు తీసుకోను. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ కంచి పట్టు మోడల్ ఉంది, సో మళ్ళీ కంచి పట్టు అండ్ హెవీగా ఉండే శారీస్ అస్సలు తీసుకోవడానికి ప్రిఫర్ చేయా నేను. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ లైక్ లైట్ వెయిట్ కలంకారీ పెన్ కలంకారీ, సో ఇంకా లైక్ సాఫ్ట్ సిల్క్లో అలాంటి డిఫరెంట్ ఒక శారీ ఉంటే చాలు, అంటే కంచిపట్టులో ఒక శారీ ఉందంటే అది చాలు. అండ్ నెక్స్ట్ లైక్ లైన్స్ వచ్చి కానీ బూటాస్ వచ్చి కానీ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో మీరు చెక్ చేసుకోండి, మీరు వెళ్ళే ముందే మీ దగ్గర ఆల్రెడీ ఉన్న శారీస్ అయితే తీసుకోవడానికి ట్రై చేయకండి. సో లేని శారీస్ ఇంకా డిఫరెంట్ మోడల్స్ చూడడానికి ట్రై చేయండి. ఈ స్టోర్లో మెయిన్గా కలర్ కాంబినేషన్స్ నాకు చాలా నచ్చినాయి. సో ఇప్పుడు మేము చూసేవి వచ్చేసి
సాఫ్ట్ సిల్క్, బనారస్లోనే సాఫ్ట్ సిల్క్ అనమాట. ఇవి మేము 2-3 శారీస్ తీసుకున్నాము. సో చాలా నచ్చినాయి ఇవి. లైట్ వెయిట్ శారీస్ 10,000 ఎబోనే ఉండే. సో ఈ పింక్ శారీ వచ్చేసి 10,000 ఉండే, బట్ చాలా అంటే చాలా బాగుండే శారీ. ఓవరాల్ శారీ మొత్తం చాలా బాగుంది. ఇందులోనే లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉండే, గ్రీన్, రెడ్, ఆరెంజ్. సో పింక్ కలర్ చాలా బాగుంది అని చెప్పేసి అది తీసుకున్నాము. 2 బనారస్ శారీస్ తీసుకున్నాం, 1 జార్జెట్ శారీ తీసుకున్నాము. సో ఈ బ్లూ కలర్ మాన్సీకి అని తీసుకున్నాము. చాలా బాగా సెట్ అయింది. సో ఈజీగా కట్టుకోవచ్చు అన్నమాట, పెద్ద కష్టమేమి ఉండదు. అందుకే ఇలాంటి సాఫ్ట్ సిల్క్ అంటే మాన్సీకి చాలా ఇష్టం అని చెప్పి తన కోసం అని తీసుకున్నాము. సో మేము అదే స్టోర్లో బ్రైడల్ కలెక్షన్స్ పైన ఫ్లోర్లో ఉంటాయంటే చూడ్డానికి వెళ్ళాము. 50,000 ఎబో శారీస్. సో బట్ మాకు అంత వర్తి అనిపించలేవు, అండ్ కలర్ కాంబినేషన్స్ అంతా మాకు నచ్చింది చూపించలేదన్నమాట. సో అప్పుడు స్టాక్ లేకుండానేమో, బట్ మాకు నచ్చిన లైక్ బనారస్ శారీస్, జార్జెట్ శారీస్ తీసుకొని ఇంకొచ్చేసాము. దాని పక్కనే లైక్ వాకబుల్ డిస్టెన్స్లోనే వరమహాలక్ష్మి ఉంటుంది. సో ఇంకా వరమహాలక్ష్మికి కూడా వెళ్ళామన్నమాట. అసలు ది బెస్ట్ శారీస్ తీసుకుందామని చెప్పేసి ఎన్ని షాప్స్ తిరిగామో మాకే తెలియదు. చాలామంది మీకు ఇంత టైం ఉంటే కంచికి వెళ్ళొచ్చు కదా, కంచిలో చాలా మంచి దొరుకుతాయి అని అంటూ ఉంటారు. కంచిలో శారీస్ అయితే ఎప్పుడు తీసుకోలేదు. ఎప్పుడైనా వెళ్తే అయితే తప్పకుండా వ్లాగ్ చేస్తా, చేయడానికి ట్రై చేస్తా. సో ఇక్కడైతే మేము సెలెక్ట్ చేసుకున్న శారీస్ అన్నీ వేసుకోవడానికి ట్రై చేస్తున్నాము, సెట్ అయితే తీసుకుందాం అనేసి. సో అత్తయ్యకి రిసెప్షన్కి కావాలి శారీ, అండ్ నాకేమో వెడ్డింగ్కి. సో ఈ శారీ చాలా బాగుండే, వైన్ కలర్ది, నాకు కూడా నచ్చింది శారీ. బట్ ఇది బిలో 15,000 ఉండే. సో 15,000 ఉన్న శారీస్ అంత లుక్ అనిపించవు, మన ఇంట్లో ఈవెంట్ కాబట్టి. సో ఎట్లీస్ట్ పెడదాము లైక్ 25 వరకు అని చెప్పేసి కొంచెం మంచివే చూసామన్నమాట ఇక్కడైతే. నెక్స్ట్ కొంచెం 25 ఎబో శారీస్ తీసుకొని రమ్మంటే ఈ లైట్ బ్లూ అండ్ లైక్ ఈ లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్లో ఈ శారీ తీసుకొచ్చారు. ఈ శారీ అయితే కంప్లీట్లీ లైక్ చాలా బాగుండే, క్వాలిటీయే లైక్ చాలా సాఫ్ట్ సిల్క్ అనమాట, వేసుకున్న ఫీలింగ్ కూడా లేకుండే. బట్ నాకు ఈ కాంబినేషన్లో ఆల్రెడీ నాకు శారీ ఉండే, అండ్ చాలా పెద్ద బార్డర్, నేను ఆల్రెడీ చాలా షార్ట్ ఉంటా హైట్, ఇంత పెద్ద బార్డర్ వేయలేను అని చెప్పేసి. అంటే మనకు నచ్చిన శారీస్లో ఏదో ఒక సమ్ స్పెసిఫిక్ థింగ్స్ ఉంటాయి తెలుసా, లైక్ ఏదో ఒక మైనస్ ఉంటుంది, బ్యాక్ స్టెప్ వేసేస్తున్నాం. అట్లానే లైక్ 10-2 ఒక షాప్కి 2-2 times వెళ్ళామన్నమాట. 1 week ఒకసారి కలెక్షన్ వస్తుందేమో అనేసి, బట్ స్టిల్ సేమ్ శారీస్ చూపించారు. నేను ఈ వీడియోస్ మీకు అన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ స్టోర్లో అసలు ఎలా ఉంటాయి, ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది, పట్టు శారీస్ ఎలా ఉంటాయి, మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా శారీస్ మాత్రమే చూపిస్తున్నాను. సో మేము అనుకున్న కలర్ కాంబినేషన్ దొరకకపోవడం వల్ల తిరుగుతూ ఉన్నాం అన్నమాట, బికాస్ ఉన్న కలర్సే చూపిస్తున్నాం అన్నీ సేమ్ ఇలా రెడ్ అండ్ గ్రీన్ ఇలాంటి కాంబినేషన్స్. అండ్ ఆల్సో దట్ కడ్డి బార్డర్ వస్తే నచ్చావు. సో బార్డర్ బాగుండాలి, లైక్ కొంగు బాగుండాలి, అంత కలర్ కాంబినేషన్ బాగుండాలి. సో వరమహాలక్ష్మిలో వచ్చేసి కింద ఫ్లోర్లో మొత్తం పట్టు శారీస్ ఉంటాయి, పైన ఫ్లోర్కి వెళ్తే కొంచెం ఫ్యాన్సీ శారీస్ అండ్ ఆల్సో పైథానీ మోడల్ అండ్ కొంచెం ఫ్యాన్సీ వర్క్ ఉన్న శారీస్ ఉంటాయి. సో ఇది ఓవరాల్ పైథానీ, ఇమిటేషన్ పైథానీ కాకపోతే ఇది. ఇది వచ్చేసి 18,000 ఏమో ఉండే ఈ శారీ, చాలా బాగుండే యాక్చువల్లీ. తీసుకుందాం అనుకున్నాం, బట్ ఆల్రెడీ మేము అప్పటికీ పైథానీ శారీస్ తీసేసుకున్నాం కాబట్టి ఇది తీసుకోలేదు. నెక్స్ట్ పెన్ కలంకారీ శారీస్ అనమాట, అవి చూద్దాము అనేసి చూసాము. సో ఈ బ్లాక్ కలర్ నాకు లవ్ ఇట్ ఫస్ట్ సైట్ లాగా అనిపించింది. సో అది ఇట్లా వేయగానే లైక్ నేను పట్టేసుకున్నాను, ఇంకా నో లుకింగ్ బ్యాక్ అనమాట. సో నాకు ఈ శారీ కావాలి, ఏదేమైనా నేనైతే ఈ శారీ ఎప్పుడో ఏదో ఒక ఈవెంట్లో అయితే నేను వేసేసుకుంటా అని చెప్పేసి తీసేసుకున్నా. సో నెక్స్ట్ అదే కొంచెం పక్కన సెక్షన్లో వేరే శారీస్ చూస్తుండే అనమాట. ఈ శారీస్ వేరే వాళ్ళు చూస్తుంటే మాకు నచ్చినాయి, నార్మల్ జార్జెట్ శారీస్. ఇవి 1700 ఉండే. సో ఎప్పుడైనా ఇలానే కట్టుకోవడానికి ఉంటాయని చెప్పేసి నాకు ఒకటి, మాన్సీకి ఒకటి తీసుకున్నాము. ఈ పింక్ అయితే చాలా బాగుండే, మాన్సీ తీసుకుంది, చాలా అంటే చాలా బాగుంది.
యాక్చువల్లీ ఎప్పుడైనా ఒక స్టోర్కి వెళ్తే లైక్ వాళ్ళ దగ్గర ఉన్న ఏ టు జీ కలెక్షన్స్ మొత్తం చూసి రావాలి. చూశాకనే లైక్ బిల్లింగ్ దగ్గరికి వెళ్ళాలి. అంటే అట్లీస్ట్ ఒక 1 hour 2 hour ఒక షాప్లో స్పెండ్ చేస్తే అంటే మనకు తెలుస్తుంది అనమాట, విల్ గెట్ టు నో లైక్ వాట్ ఆల్ ద కలెక్షన్స్ దే హ్యావ్ అని. సో ఇంకా కలెక్షన్స్ చూస్తూనే ఉండే మేము. అంటే శారీస్ బాగుండే, కాకపోతే మాకు ఆల్రెడీ తీసుకున్న కలర్స్ ఉన్నాయని చెప్పేసి మేము బ్యాక్ స్టెప్ వేసాం. ఈ షాప్లో ఏంటంటే ఏదైనా కొత్త పట్టు శారీ, పెళ్ళికి తీసుకునే శారీస్ ఉంటే పూజ చేపిస్తారు. సో మేమైతే ఏం చేయించలేదు బికాజ్ పెళ్ళి కోసం ఇంకేం తీసుకోలేదని. అండ్ నాకు నచ్చిన బ్లాక్ కలర్ తీసుకున్నాం, ఫుల్లీ సాటిస్ఫైడ్. మీ అందరికీ కూడా ఆ శారీ చాలా చాలా నచ్చింది, కలంకారీది బ్లాక్. సో నెక్స్ట్ డే అది అయిపోయాక వేరే స్టోర్కి వెళ్ళామన్నమాట. వరమహాలక్ష్మి దగ్గరనే మనకి మందిర్ స్టోర్ ఉంటుంది, సో ఆ స్టోర్కి కూడా వెళ్ళాము. మందిర్లో కూడా నాకు కలెక్షన్స్ నచ్చుతాయి, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అనుకుంటా. సో మందిర్ది సాయి కంచి దగ్గర ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒక స్టోర్ ఉంటుంది. ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది, బట్ బార్డర్ చాలా పెద్దగా ఉండే, సో అందుకే తీసుకోలేకపోయా. బట్ శారీ అయితే చాలా బాగుండే, అరౌండ్ 30-35 ఉండే. సో ఈ మందిర్లో ఏంటంటే డే ఆఫర్ అని శారీస్ పెడతారంట. అంటే లైక్ 60,000 ఉన్న శారీ అది ఒక్కరోజు మాత్రమే 30,000 ఉంటుందంట. సో మీరు వెళ్ళినప్పుడు ఏదైనా లైక్ మందిర్ స్టోర్కి వెళ్తే ఈ ఆఫర్ శారీ ఉందా అని అడగండి. అండ్ ఇంకా నెక్స్ట్ నేను ఫెడప్ అయిపోయాను అనమాట, చాలా శారీస్ చూసేసా, షాప్స్ చూసేసా, నాకు దొరకట్లే అని చెప్పేసి ఇగో ఈ శారీ తీసుకొని వచ్చేసినాయి ఆల్రెడీ ఇంటికి. సో ఈ శారీ నేను హైదర్నగర్లో ఉన్న ముగ్ధా స్టోర్లో తీసుకున్నాను, బట్ తీసుకొని వచ్చాక సాయికి నచ్చలేదు ఆ శారీ. దాని తర్వాత మళ్ళీ వెళ్ళి చాలా శారీస్ చూసా, లైక్ 2 times వెళ్ళాను అక్కడే, బికాజ్ అదే షాప్లో తీసుకున్నాను కాబట్టి సచ్చినట్టు రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ అదే షాప్ నుంచి తీసుకోవాలని. సో వైన్ కలర్స్, బ్రింజాల్ కలర్స్, చాలా కలర్స్, డార్క్ కలర్స్ చూస్తూనే ఉండే. అలా చూస్తున్నప్పుడు నాకేమర్థమైందంటే జూబ్లీ హిల్స్లో ముగ్ధా స్టోర్ కంటే ఆర్ఎల్స్ లైక్ హైదరాబాద్లో ఉన్న ముగ్ధా స్టోర్లు అన్నిట్లో హైదరనగర్లో ఉన్న ముగ్ధా స్టోర్ బ్రాంచ్లో చాలా మంచి కలెక్షన్ ఉందని నాకు అర్థమైంది. లైక్ చాలా అంటే చాలా బ్రైడల్ కలెక్షన్స్ ఉండే. సో ఈ శారీ వచ్చేసి లైక్ 30-35 ఎబో ఉండే. ఈ శారీ కూడా నచ్చింది, లైక్ అండ్ వైలెట్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఇది కూడా కాంబినేషన్ నచ్చింది. సో బట్ కన్ఫ్యూజ్డ్ ఉండే ఏ శారీ తీసుకోవాలి అనేసి, ఫస్ట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుందామని అనుకున్నా. అప్పటికి నేను ఇంకా వీడియోస్ తీసుకోలేదన్నమాట, ఇంకా చాలా బాబు ఇంకెన్ని శారీస్ చూడాలి అని నాకే విసుకొచ్చింది అన్ని శారీస్ చూసి యాక్చువల్లీ నేను. బట్ స్టిల్ ఇంకా చూద్దాంలే దొరుకుతాయని ఒక చిన్న హోప్ అనమాట, నాకు నచ్చే శారీ దొరుకుతుంది అనేసి. సో ఫైనల్లీ ఇంకా వెళ్ళిపోదాం ఏదో ఒకటి తీసుకునే అనే టైంకి ఈ శారీ నాకు చూపించారు. ఇది నేను తీసుకున్న శారీ అనమాట. బట్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇది బయటకు వచ్చి చూస్తే ఒక కలర్ కనిపిస్తుంది, లోపల లైటింగ్స్ దగ్గర ఒక కలర్ కనిపిస్తుంది. నేను మళ్ళీ ఇంకా కన్ఫ్యూజ్డ్ అయిపోయా, అసలు ఏంటి నేను ఈ కలర్ తీసుకోవాలా, నా పైన ఎలా ఉంటుందో ఈ కలర్ అని. సో బయటకు వచ్చి చూస్తే ఇట్లా లైట్ బ్లూ కలర్ అనిపించింది. సో నేను బయటకు కూడా వచ్చి చూసాను అనమాట ఈ కలర్ డే లైట్లో ఎలా కనిపిస్తుంది అని. సో బయటకు వస్తే ఈ కలర్ ఉంది, లోపల షాప్లో ఫోటో తీస్తాయేమో ఈ కలర్ ఉంది. సో ఈ 3 sarees ఏదో ఒకటి తీసుకుందాంలే అని ఆలోచిస్తూ ఉండే. బట్ స్టిల్ నేను నా పెళ్ళికి, నా వెడ్డింగ్కి కట్టుకున్న శారీ ఆ 2 sarees ఏదో ఒకటి ఉంటుంది అనమాట, లైక్ సమ్ ఆఫ్ ద సేమ్ ఉంటుంది. సో ఎందుకులే ఇలా లైన్స్ వచ్చిన శారీ ఏది లేదు కదా అని చెప్పేసి ఇంకా నేను ఫిక్స్ అయిపోయా. అండ్ రెడ్ బార్డర్ అంటే నాకు చాలా ఇష్టం, సో రెడ్ బార్డర్ వచ్చింది. అండ్ ఇట్లా లైన్స్ వచ్చిన శారీ నేను కట్టుకొని చూశాక నాకు చాలా నచ్చింది, ఇంకా నో లుకింగ్ బ్యాక్ అనమాట. ఇది నేను ఫిక్స్, ఇంకా నేను ట్రై చేసిన అన్ని శారీస్ అయితే ఎవరు ట్రై చేసి ఉండరు, సో అంత విసుకొచ్చేసింది. బట్ ఫైనల్లీ ఐ గాట్ ఏ గుడ్ శారీ, చాలా చాలా ది బెస్ట్ శారీ వచ్చిందిలే అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అండ్ ఆల్సో నేను కట్టుకున్నాక ఇన్స్టాగ్రామ్లో మీరు అందరు పిక్చర్స్ చూసి చాలా బాగుంది శారీ, అండ్ ఆల్సో దానిపైన జ్యువెలరీ ఇంకా బాగుందని చెప్పారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మమ్మీ అయితే అమ్మాయి ఇప్పటికైనా దొరికిందిరా దేవుడు అనుకుంది. అమ్మ ఫైనల్లీ ఉగాది రోజు నాకు శారీ దొరికేసింది. నేను రీసెంట్గా తెచ్చుకున్న శారీస్ అన్నీ ఒక వ్లాగ్లో క్లియర్గా చూపిస్తా. సో దట్ టైం నేను ఆ శారీ డీటెయిల్స్ కానీ ఎక్కడ తెచ్చుకున్నా, విత్ బ్లౌజ్ ఎక్కడ స్టిచ్ చేయించా అవన్నీ చెప్తాను ఆ వ్లాగ్లో అయితే. అండ్ కమింగ్ వెడ్డింగ్ వ్లాగ్స్ కూడా చాలా సూన్ అప్లోడ్ చేస్తా, దానికి మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా ఇంకా మంచి వ్లాగ్స్తో మేము ముందుకు వస్తా. బాయ్ బాయ్, టేక్ కేర్.